తల్లి గర్భం దాల్చినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలకు అనుబంధ పోషకాహారాన్ని ఇస్తూ పిల్లల్లో లోపపోషణను నివారించడమే కాకుండా మరియు మరణాల రేటును శిశు మరణాల రేటును తగ్గిస్తూ మనం ప్రభుత్వం చేపడుతున్న కేసీఆర్ కిట్ పథకం ద్వారా కానీ ఆరోగ్యలక్ష్మి మరియు పోషణ అభియాన్ ద్వారా పల్లె పల్లెన ప్రతి గ్రామాన ప్రతి వారంలో సేవలు అందిస్తుంటారు. ఇందులో భాగంగా మన జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం సారంగపూర్, బీర్పూర్, రాయకల్, జగిత్యాల మున్సిపాలిటీ మరియు జగిత్యాల అర్బన్ జగిత్యాల రూరల్ మండలాల్లో 326 అంగన్వాడీల ద్వారా సుమారు 20,000 మంది లబ్ధిదారులకు మనం సేవలు అందిస్తున్నాం సార్. ఈ సంవత్సరంలో మీ అందరూ కూడా మీరు చేసే పనికి గౌరవ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మీ అందరికి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అందుకని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ కావాలి అని చెప్పి ఎంతోమంది కొట్లాడినా కానీ మీరు ఒక ఉద్యమ నాయకుడిగా ఈనాడు సక్సెస్ చేస్తారని తెలుసుకున్నాం. తెలంగాణ రాకముందు కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలని ఈనాడు కూడా భారతదేశం అంతుంది. కానీ భారతదేశంలో ఎక్కడ విధంగా మన అంగన్వాడీ వర్కర్లు ఇలా టీచర్లని చెప్పి గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఆయమల పరిస్థితి ఏముంటే మనకు తెలుసు. దీంతో పాటుగా తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంతకుముందుకు ఇప్పటికీ మీ అందరికీ నీ చేతుల మీదుగానే వారికి నెలకు 30 రోజులు కోడిగుడ్లు అందుతున్నాయి. బాలామృతం, పాలు, రకరకాలుగా మునుపటి కంటే మనం మంచి ఆహారాన్ని ఇస్తున్నాం. ఈ విషయం మీడియా తెలవాలని చెప్తున్నా, ప్రజలకు తెలవాలని కానీ నీ చేతుల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికోసం అదనంగా దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం తెలంగాణ అంతా కూడా ఖర్చు పెడతా ఉంది. వైద్య రంగంగా ఎందుకంటే ముఖ్యంగా చాలా విషయాల గురించి మనకు చెప్పాలి. మీరందరూ ముఖ్యంగా ప్రజల మధ్య ఉంటారు. మహిళలు, పిల్లల ఆరణ పాలన, గ్రామీణ వ్యవస్థ నుంచి పట్టణంలోని బీద బడు బలహీన వర్గాల పిల్లలు, తల్లులు అందరూ కూడా మొదట్లంతా మీ సంరక్షణలో ఉంటున్నారు. గర్భవతి అయిందంటే చాలు, మీ దగ్గర పేరు నమోదు చేసుకుని వచ్చి ఆహారం కోసం కావచ్చు, మీ నుంచి సలహాలు ఇవన్నీ కూడా స్వీకరిస్తుంది. అదేవిధంగా స్కూల్కి పోయేదానుక మీ చిన్న పిల్లలాగా వాళ్ళు వాళ్ళని మీరు సంటి పిల్లలు పెంచినట్టు మీ మన్న మనవరాలు పెంచినట్టు పిల్లలు పెంచినట్టు వాళ్ళు పెంచుతూ ఉన్నారు. మీ అందరికి తెలుసు తెలంగాణ రాకముందు ఏం పరిస్థితి ఉండే, వచ్చిన తర్వాత ఏం పరిస్థితి ఉండేది. పల్లెలు చూసినా పట్టణాలు చూసినా ఇవాళ మన జగిత్యాల మీద ఉదాహరణ చూడండి. మీరు జగిత్యాలు చూస్తే మీరందరు మహిళలు. ఒకనాడు జగిత్యాలకు వస్తే బయటకు వెళ్తే ఒక బాత్రూమ్ బోధ ఒక బాత్రూమ్ ఉండదు. అట్లాంటి మనం గ్రామ టాక్స్ కాడ కావచ్చు, పాత బస్ కాడ కావచ్చు, పాలకొండ చౌరస్త, అదేవిధంగా టవర్ కాడ, సర్దార్ సత్రం కాడ, మార్కెట్ ఆఫీస్ కాడ, కొత్త బస్ స్టాండ్ కాడ, రెండో కళ్ళ మంచిగా బాయకాడ, ఇట్లా ఈ కార్యక్రమాలు ఏర్పడి చెరువులు మీరు చూడండి. ఇప్పుడు పల్లెటూళ్ళలో చిన్న చెరువుల కాడికి పెడితే జగిత్యాల చింతకుండ చెరువు దానికి దాన్ని ఒక అర్థంగా చేసుకొని చెరువు కట్టాలని. ఇప్పుడు స్కూల్లో కూడా ఓల్డ్ హై స్కూల్ కోర్స్ తెచ్చాం, గర్ల్స్ హై స్కూల్ తీసుకొచ్చాం. మొన్ననే ఇస్లాంపురా స్కూల్ కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టు క్లాస్ రూమ్ వాళ్ళకి మంచి 11 దసరాపట్ల అక్కడే స్పశాల పట్ల కమ్యూనిటీ హాల్ ప్రతి కుల సంఘానికి జగిత్యాల వయసులు కావచ్చు, పద్మశాలి కావచ్చు, గౌడ్స్, మున్నూరు కాపు, బంజరి, మీరు ఏ కులమైనా తీయండి, రజకులు కావచ్చు, కట్కి కావచ్చు, అందరికి కూడా నకాశ వాళ్ళకు కూడా
దళితులకు అందరు కూడా కోసంగా బాలాలు ఇస్తాం. అట్లనే మైనారిటీస్ గెలనట కూడా కోసంగా బాలాలు, వాళ్ళ కమ్యూనిటీ 40 లక్షలు ఇస్తాం. ఇస్లాం ప్రాక్ 20 లక్షలు ఇస్తా ఉన్నాం. హజారీ మస్జిద్ దగ్గర 12 లక్షలు ఇచ్చాం. దాంతోపాటు ఆరోగ్యం మంచి ఉండాలని జిమ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు కొత్త ఇక్కడ జిమ్ పెట్టాం, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర పెట్టాం, రామాలయం దగ్గర ఇక్కడ అరకు క్యాంప్ లో పెట్టాం, అక్కడ మస్జిద్ దగ్గర. అట్లనే కిలగడ్డ దగ్గర జిమ్ పెట్టాం, అంటే వ్యాయామం కోసం. నేను మనం చూసాం పొద్దున్నే చింతపట్ట చెరువు మీదకి పోయినా, చింతపట్ట ఏరియా వాళ్ళు ఉన్నారు రామారా అంగన్వాడీ మధ్యలో పోయి కూడా కదా. ఇప్పుడు ఎంత మంచిగా అక్కడ తన వాకింగ్ చేస్తుందా. మొన్న పొద్దున నేను పోయినా మబ్బుల్ని 5:30 పోయినా, తెల్లారేసరికి మహిళలు పెద్దలు చిన్నలు ఈవెన్ ముస్లిం సోదరి బంధువులకు బయటకు వెళ్ళారు, వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తుంది మహిళలు ఆ చింతపట్ట చెరువు అంత ముందు ముప్పు ముచ్చుకొని పోయే పరిస్థితి ఉంటుంది అక్కడ. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం ఎన్ని రకాల పనులు చేయాలో అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం. వ్యవసాయ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు. అసలు ఈ కరెంటు మనకు నమ్ముకుంటుంటే నా మీటింగ్ మాట్లాడితే కరెంట్ ఉంటుంది. రాత్రి పూట అసలు ఎప్పుడవుతుందో ఎప్పుడవుతుందో మనకు తెలియకపో. పిల్లగా పరీక్షలు ఉన్నాయంటే ఫస్ట్ కరెంట్ సంగతి ఇచ్చి పెట్టి ఒక బ్యాటరీ లైట్ అయితే రెడీ పెట్టుకుందాం, ఇన్వర్టర్ రెడీ పెట్టుకుందాం. ఇలా అలాగే పరిస్థితి లేదు. ఒక ఫంక్షన్ చేసుకున్నామంటే ముందుగా ఆలోచన జనరేటర్ ఆర్డర్ చేసుకున్నాం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలా మంచిది. మరి మన అంగన్వాడీ విషయానికి వస్తే కూడా మీ అందరికి తెలుసు, ఇక మీకు తెలిసినవి నేను చెప్పొద్దు కాబట్టి ఏదైనా విషయాలు మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మీరు ఒక వారధి లెక్క, ఒక చైన్ లెక్క. మీరు కావచ్చు, ఆర్పీలు కావచ్చు, మహిళా సంఘ నాయకులు కావచ్చు, నాయకురాలు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎంఎంలు కావచ్చు, ప్రతి నిత్యం ప్రజలకు అనుబంధం ఉండేది మీరే. కాబట్టి ఈ 4 విషయాలు మీతోటి నేను పంచుకుంటున్నాను. నా మనసులో ఉన్న మాటలు మీకు కూడా తెలియజేస్తున్నాను. మీరు మీ ఉద్యోగం అనేది ఒకటే కాకుండా మీరు దయచేసి ఒక సామాజిక బాధ్యత, మన ఊరికి మంచిగా ఉండాలి, మన వాడకు మంచిగా ఉండాలి, మన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కొంత ఎడ్యుకేషన్. మీరు ఇప్పుడు అంగన్వాడీ టీచర్ వర్కర్ కాదు, మర్చిపోతుంది. మీరు పంతులమ్మలు, పంతులమ్మలు ఏం చెప్తారు, పుస్తకం ఉన్నది ఎప్పుడు మనం పడికేటప్పుడు ఏం చెప్పారు సార్, ఒక పుస్తకం ఉన్నది ఎప్పుడా, మంచి చెడు తల్లిదండ్రులతో ఎట్లుండాలి, అన్నమ్మతో ఎట్లుండాలి, ఏ మతం వల్ల అయితే ఆ భగవంతుని పూజించుకోవాలి, నిష్ఠతో ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పరిశుభ్రత కాపాడుకోవాలి, మంచి అలవాట్లు నేర్చుకోవాలి, సంస్కారవంతులుగా ఉండాలని చెప్పి ఇవన్నీ మన సారీ మరి మీరు కూడా సారీ పత్రం. కాబట్టి మీరు సమాజంలో ఖచ్చితంగా మీ వంతు బాధ్యత అంగన్వాడీ టైం పోవడమే కాకుండా ఆ బాధ కట్టుకున్న ప్రతి మహిళను మీరు చైతన్యపరచాలి. మన పట్టణాన్ని, మన నియోజకవర్గాన్ని, మన తెలంగాణ, మన భారతదేశాన్ని మంచిగా ఉండాలంటే ప్రధాన మన ఆనాడు మహాత్మా గాంధీ చెప్పినట్టు దేశానికి గ్రామాలే పట్టుకోవాలన్నట్టు మరి గ్రామాలు పట్టణాలు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది. కింది నుంచే మంచిగా ఉండాలి, అంతేగాని అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఉండిపడే ప్రతి వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. ఈనాడు మీకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి పోచంపల్లి చీరలు నట్టున్నాయి, కాట చీరలు మంచి ఇచ్చింది, చాలా సంతోషం అనిపిస్తుంది. కొన్ని ఏళ్ళ కలిపే పాలిస్తారు చీరలు ఒకటే డిజైన్ కాబట్టి. నిరుద్యోగం అనేది ఎక్కడైనా ఉంటే చదువుకుని అందరికి ఉద్యోగాలు రావు. ఇలా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మన విద్యార్థి విద్యార్థులకు ఎన్ని గురుకుల పాఠశాలలు చాలా, మీకే తెలుసు, జగిత్యాల మైనారిటీలకు బ్రహ్మాండంగా 2 గురుకుల పాఠశాలలు, బీసీలకు ఉన్నాయి, దళితులకు ఉన్నాయి, అందులో బీద వాళ్ళైన వెనుకబడి తర్వాత తెలుస్తుంది. కళ్యాణ లక్ష్మి పదవి అయితే నేను తిరుగుత ఇస్తా ఉన్నా, లక్ష్యాలు ఎక్కడన్నా భారతదేశంలో స్కీమ్ కళ్యాణ లక్ష్మి అనేది ఒక బీద కుటుంబానికి 1 లక్ష రూపాయల చిన్న పెళ్లి వేసుకోవచ్చు, 200 కోట్ల రూపాయలకే చాలు, అది వేరే విషయం. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుంది. మీ సహకారం ఉండాలి, మీ సహకారంతో కరోనా కూడా కొంత కంట్రోల్ ఉన్నది. కానీ ఒకటి మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, జగిత్యాల జిల్లా అంతంత సక్సెస్ లేదు, 2వ పెడతాం. అందువల్ల జగిత్యాల పట్టణం లేదు, జగిత్యాల పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఉందని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మిమ్మల్ని మీరు తప్పక ఇంటింటికి తిరిగి 2వ డోజు వేసుకొని వాళ్ళను తొందరగా వేయించండి. ఇంకా 30% మంది కాలేదమ్మా, కాలేదు మన జిల్లాలో ఎన్నికల పడినాం, అందుకే మరి మొదట్లో కూడా ఎన్నికల పడ్డాం, అందుకే టైం కాదు, లేకపోతే టైం ఎందుకు కావద్దు, మనం ఎన్నిక పడినాం. సో ఇప్పుడు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఎట్ట టైం అయితే ఒక తొందరగా ఇప్పియండి. చాలా ఎన్నిక పడినాం, జగిత్యాల పట్టణం ఇంకా మొన్ననే కలెక్టర్ గారు రివ్యూ చేసిన మున్సిపల్ తోటి నేను కూడా ఉన్నాం, ఎన్నిక పడి ఉన్నాం, జగిత్యాల జిల్లా కూడా ఎన్నిక పడి ఉన్నది. దయచేసి
జగిత్యాల జిల్లాని మిగతా వాళ్ళు మిగతా చూసుకుంటారు కానీ పట్టణం నియోజకవర్గంలో టైం అయిన వాళ్ళు రెండవ డోసు వేసుకునేది లేకుండా మీరు అందరూ కూడా తప్పకుండా ఏఎన్ఎంలు ఆశా వర్కర్లతో కోఆర్డినేట్ చేసి సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే కరోనా మనం చిత్తపడలేదు నల్లబెట్టుంది సార్ ఒకసారి.